ఒక ఆల్టర్నేటివ్ డైమెన్షన్లో థానోస్ అవెంజర్స్ అందరినీ చంపిన తర్వాత ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పర్సన్ థానోస్తో ఫైట్ చేస్తాడు కానీ చనిపోతాడు. తర్వాత మెఫిస్టోతో డ్యూయల్ కుదుర్చుకొని గోస్ట్ రైడర్గా మారి థానోస్ని చంపడానికి తిరిగి ఎర్త్పైకి వచ్చినప్పుడు అక్కడ ఎవరూ మిగలరు. థానోస్ అప్పటికే అందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత అతను గెలాక్టస్ సహాయంతో కాస్మిక్ పవర్స్ని తీసుకొని కాస్మిక్ గోస్ట్ రైడర్గా మారుతాడు అండ్ టైం ట్రావెల్ చేసి బేబీ థానోస్ని చంపడానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి థానోస్ని చంపకుండా పెంచడం మొదలు పెడతాడు. ఈవిల్ పవర్స్ని ఎదుర్కొంటూనే ఇతను గెలాక్టిక్ లెవెల్స్లో మిషన్ చేయడంలో ది ఫస్ట్ గోస్ట్ రైడర్గా మారుతాడు. బట్ ఇంతటి డెడికేషన్ ఉన్న గోస్ట్ రైడర్ ఎవరో తెలుసా? ఫ్రాంక్ క్యాసిల్. పనిసరి యొక్క మెంటాలిటీ ఇంకా గోస్ట్ రైడర్స్ యొక్క పవర్స్ ఒక దగ్గర ఉంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీకు లేదు.